न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बीजेपी के कौमी नायब सदर और हलके महबूब नगर पार्लिमानी इंतखाबी उम्मीदवार डीके अरुणा इंतखाबी तशहीर मुहिम का आगाज कर दिया है। आज उन्होंने महबूब नगर के MBS कॉलेज ग्राउंड में मुकामी बीजेपी कायदीन के हमरा चहल कदमी करने वालों से मुलाकात की और चहल कदमी करने वालों को बीजेपी उम्मीदवार डीके अरुणा को वोट क्यों देना चाहिए वजह बताते हुए पॉम्फलेट तकसीम किया गया। उन्होंने इस मौके से कहा कि मैंने महबूब नगर के लिए जो कुछ किया है उसको मद्देनजर रखते हुए वोट का इस्तेमाल करें। उन्होंने कहा कि मैं महबूब नगर की तरक्की के लिए पुरअज़्म हूँ। MBS कॉलेज ग्राउंड मेरे मामू सत्या रेड्डी ने तामीर किया था। इस ग्राउंड में चहल कदमी करने वालों ने योगा की मशक करने वालों के लिए एक शेड का मुतालबा किया है। इस मुतालबे को जरूर पूरा किया जाएगा। डीके अरुणा ने कहा कि मुझे यकीन है कि महबूब नगर की आवाम मेरा साथ देगी और हम महबूब नगर की तरक्की के लिए पूरे मंसूबे के साथ तैयार हैं। उन्होंने कहा कि मुल्क के लिए मोदी और महबूब नगर के लिए डीके अरुणा का जीतना जरूरी है। सर एन कल प्रचार भाग MBS कॉलेज ग्राउंड की रोज पोदे इकड़ा वाकिंग वाली कल जी सो वालों तो कल जी वाली చాలా పాజిటివ్గా తప్పకుండా గెలిపిస్తాం ఈసారి మోదీ గారే ఉండాలి మీరే ఉండాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన ఉంది ఈ గ్రౌండ్ గురించి కూడా అంటే ఐ మీన్ చాలామంది వాకింగ్ చేస్తున్నారు ఈ గ్రౌండ్లో సో ఈ గ్రౌండ్ అంతా కూడా లెవెల్ సరిగ్గా లేకపోవడము సో వాకింగ్ ట్రాక్ లేకపోవడము మేమంతా రోజు వాకింగ్కి వస్తాం ఇక్కడ ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో మీరు మాకు కల్పించాలని వాళ్ళు అడిగినారు తప్పకుండా MBS ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ వాకర్స్ కోసం అందరికీ కూడా దీన్ని అభివృద్ధి కోసం నా సహకారం తప్పకుండా అందిస్తాను అదేవిధంగా ఈ MBS కాలేజ్ గురించి కూడా నేను చెప్పాలి MBS కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో మా మామ డీకే సత్యారెడ్డి గారు ఈ కాలేజీని ఆనాడు ప్రారంభించినారు ఈ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినారు జిల్లాలో రెండు డిగ్రీ కాలేజ్ ఉన్నాయి ఫస్ట్ కాలేజ్ ఆనాడు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కాలేజ్ తర్వాత MBS డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్లో ఈ రెండు కూడా మా మామగారు అయినటువంటి డీకే సత్యారెడ్డి గారు వీటిని స్థాపించారు ఈ గ్రౌండ్ కూడా ల్యాండ్ ఆనాడు చాలామంది టౌన్లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి తన ఒక కమిటీగా ఏర్పాటు మొత్తం ఈ ల్యాండ్ని కూడా ఈ కాలేజీకి ఏర్పాటు చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు సో తప్పకుండా ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అప్పుడు గద్వాల అలంపూర్ కూడా ఈ పార్లమెంట్లోనే ఉన్నాయి సో వారు ఇక్కడ రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ అభివృద్ధిలో కూడా వారికి కీలక పాత్ర ఉన్నది సో ఇక్కడ తప్పకుండా MBS కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ కోరినటువంటి విధంగా ఈ గ్రౌండ్ను వాకింగ్ కోసం కానీ ఇతర స్పోర్ట్స్ కోసం కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో నాకు యోగాకి షెడ్ అడిగినారు సో యోగా కూడా షెడ్ అడిగినారు షెడ్ కోసం కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని చెప్పిన సో అందరు కూడా చాలా మంచి స్పందన ఉంది ఎవరిని మాట్లాడినా ఎవరిని కదిలించినా ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈరోజు రాబోయేటటువంటి ఓటు ఏదైతే ఉందో పార్లమెంటుకి వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మీరు గెలవాలి తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం తప్పకుండా మీరు గెలుస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట సో ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం మోదీ గారి యొక్క నాయకత్వం ఈ దేశం కోసం ఈ రెండు కూడా ఈరోజు చాలా అనివార్యం అనేది ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి వారి యొక్క మాట వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆకాంక్ష మరి తప్పకుండా మహబూబ్ నగర్ ప్రజలకందరికీ కూడా నేను కోరుతా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం అందించండి మోదీ గారి నాయకత్వంలో పాలమూరు నుంచి మరి ఇక్కడి నుంచి గెలిపించండి పాలమూరు అభివృద్ధికి నా శాయశక్తుల ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.